తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో పెద్దాపురం మండలంలోని పలు గ్రామాల్లో సారా బడ్డీలపై దాడులు నిర్వహించారు. తూర్పు పాకల మర్లవ గ్రామాల్లోని సారా బడ్డీలను ధ్వంసం చేశారు. 7000 లీటర్ల బెల్లపు ఊటను, 70 కేజీల బెల్లం, 5 కేజీల పంచదార, 2 కేజీల అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నమస్తే అండి. మా ఎస్పీ గారు అలాగే సిబిఐ ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారం వారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో అంటే టోటల్గా జిల్లాలో చాలా చోట్ల ఈ పర్టికులర్ ఇల్లిసిట్ సారా బట్టీలు, సారా అమ్మకాలు, సారా స్టోరేజ్ మీద రైట్స్ జరుగుతుంది. అందులో భాగంగా మన పెద్దాపురం సబ్డివిజన్లో, అది పెద్దాపురం సర్కిల్లో 2 చోట్ల, దాంట్లో నేను మర్లావ విలేజ్ ఉన్న తూర్పుపాకల విలేజ్ నేను ఇన్ఛార్జిగా వెళ్ళటం జరిగింది. నాకు అసిస్టెంట్స్గా సాంబలపట్ ఎస్ఐ గారు, మా స్టాఫ్, అలాగే ఎస్సీబీ నుంచి రామచంద్రపురం ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ గారు, అలాగే కాకినాడ డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ ట్రాకింగ్ ఫోర్స్ ఎస్ఐ విజయ్ కుమార్ గారు, అలాగే మీ పెద్దాపురం ఎస్సీబీ ఎస్ఐ గారు నాగేంద్ర గారు, వాళ్ళ స్టాఫ్, ఇలా మనం మా ఎస్పీ గారు ఇచ్చిన స్టాఫ్, ఏఎన్ఎస్ బ్యాండ్ ఎక్సెట్రా, హోమ్ గార్డ్స్తో కలిసి దాదాపు 50 మంది ఈ కార్డినెంట్ సెర్చ్ అంటే ప్రతి మనకు అనుమానం ఉన్న ప్రతి ప్లేసు చుట్టుముట్టి చెక్ చేయడం, అలాగే స్టోరేజ్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మనం డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా